హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇదైతే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇక్కడ చూసారా మా అత్త ఎంత హైరణా పడిపోతూ ఉందో. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వెల్కమ్ పార్టీకి ఎంటర్ అవుతున్నారు. అంటే రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ అది ఉంటుంది కదా, దానికోసం అండి ఇప్పుడు రెడీ అయ్యేది. ఇక్కడైతే కొన్ని స్కిట్స్ అనేవి ఇస్తారు. ఆ స్కిట్ అనేది పెళ్లి కొడుకు కంప్లీట్ చేస్తేనే రిబ్బన్ కటింగ్ జరుగుతుందండి. తర్వాత అయితే ఇక్కడ మా ఆశ్రిత, మా మోక్షిత, ఈ పిల్లలు అందరు కలిసి వాళ్ళ మీద ఫ్లవర్స్ చల్లటానికైతే నిఖిల అందరు కలిసి రెడీగా ఉన్నారండి. అంటే వాళ్ళు రిబ్బన్ కట్ చేసి దీని మీద నడుస్తూ వచ్చి అక్కడ క్యాండిల్ అది వెలిగిస్తారు కదా, దానికోసం వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇకైతే రిబ్బన్ కటింగ్ చేయాలి అంటే పెళ్ళి కొడుక్కి ఒక టాస్క్ అయితే ఇచ్చారండి మా వాళ్ళు. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే రిబ్బన్ కటింగ్కి సీజర్ ఇస్తామని చెప్పినట్టున్నారు. అదే అది ఆ పేపర్లో ఏదో రాస్తున్నారండి ఆ స్లిప్లో, దాంట్లో ఏదుంటే అది చెయ్యాలి. అది ఏం చేయాలి అంటే పెళ్ళి కొడుకు ఒక సాంగ్ పాడాలండి. ఆ సాంగ్ కోసమే ఈ తిప్పలన్నీ. ఇక తనైతే కొంచెం ఎలాగో అలా ట్రై చేసి ఒక సాంగ్ అయితే పాడారండి. ఆ సాంగ్ ఫస్ట్ పాడినప్పుడు మైక్ అయితే ఆఫ్ చేసేసింది, మళ్ళీ మళ్ళీ మైక్ ఆన్ చేసేసి ఇచ్చారండి. తర్వాత అయితే ఒక సాంగ్ పాడారు, కనీసం ఆ పక్కన వాళ్ళకు కూడా వినపడలేదు. అలా కాదు, మాకు మొత్తం ఫంక్షన్ హాల్ అందరికీ వినపడేలా పాడాలి అని చెప్పి అయితే ఇక్కడ ఎవ్వరూ ఒప్పుకోలేదండి. పాపం సందీప్ని చాలా ఇబ్బంది పెట్టేశాము. పాపం సందీప్ ఎలాగోలా ఒక సాంగ్ అయితే పాడేశారండి. దానికి కంటిన్యూషన్గా అంటే లేడీ వాయిస్ కూడా ఉంటుంది కదండి సాంగ్లో, దాన్ని గీత మైక్ తీసుకొని కవరప్ చేసేసింది. ఇలాగా అంటే ఒక సాంగ్ని ఫుల్ఫిల్ చేసేసారనమాట ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి. ఇకైతే ఈ సాంగ్ పాడడం పూర్తి అయింది అంటే ఇక వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసేసి ఈ లోపలికైతే వస్తారండి. మా వాళ్ళలో వెల్కమ్ పార్టీస్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఇలాగైతే జరుగుతాయండి. అంటే మేము ఊర్లలో ఏరియాస్లో ఎలా జరుగుతాయో మాకైతే తెలియదు కాబట్టి మాకు ఎలా జరుగుతాయి అనేది మీకు సింపుల్గా షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే రిబ్బన్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఉంటుందండి రచ్చ రంభోలానే. చూస్తూ ఉండండి, వ్లాగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. గీత వచ్చేసి పెళ్ళి కొడుక్కి అంటే సందీప్కి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. ఆ గిఫ్ట్ ఏంటి అని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది అప్పుడే అక్కడే ఓపెన్ చేయించారు సందీప్ చేత. ఇక్కడ మా సౌమ్య దేనికో చాలా హైరాణ పడిపోతుందండి. ఎందుకు హైరాణ పడిపోతుందో నాకైతే అర్థం కాలేదు. అంటే కొంచెం ఫంక్షన్ పనులన్నీ కొంచెం తనే చూసుకుంటూ ఉందన్నమాట మార్నింగ్ నుంచి కూడాను. ఇక్కడైతే గిఫ్ట్ ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలాగా మా వాళ్ళల్లో వెల్కమ్ పార్టీ అప్పుడు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఇస్తారండి. దానికి ఆన్సర్ చేసినప్పుడు ఇక్కడైతే ఇక పెళ్ళి కూతురు గ్రాండ్ వెల్కమ్ చెప్తుందండి సందీప్కి. సందీప్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి వెల్కమ్ గ్రాండ్గా ఇలాగ డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేసేసింది. సందీప్ స్టన్ అయిపోయాడండి గీత డ్యాన్స్ చూసేసి. అంటే పెళ్లి చూపుల్లో జస్ట్ కూర్చోవడం మాట్లాడుకోవడం ఇంతవరకే ఉంటుంది కదా, ఒక్కసారిగా గీతాన్ని ఈ యాంగిల్లో చూసేసరికైతే అందరూ చాలా షాక్ అయిపోయారు. చాలా హ్యాపీగా కూడా ఉన్నారండి. షాక్ అవడమే కాదు, అక్కడ వెనకాల చూసారా ఎల్లో శారీలో ఉన్న వాళ్ళు సందీప్ వాళ్ళ అమ్మగారండి. తను ఎంత ఎంజాయ్ చేస్తుందో కోడల్ డ్యాన్స్ని. ఇక్కడ మా వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఫంక్షన్లో పెళ్లి కూతురు అనేది ఇలాగ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పెళ్లి కొడుకు వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది కదా ఆ ఫంక్షన్ హాల్లోకి, అదే అనమాట. ఇక్కడ మా సందీప్ కూడా అయితే ఇక జాయిన్ అయిపోయాడండి డ్యాన్స్లో. ఇలాగైతే
డ్యాన్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నడుస్తూ అక్కడక్కడ కొన్ని స్లిప్స్ అనేవి ఇస్తూ ఉంటారండి. ఆ స్లిప్స్ ఓపెన్ చేసుకుంటూ దానికి తగిన స్కిట్ అనేది చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటున్నాయండి ఈ ఫంక్షన్ వీడియోస్ అనేవి? బోరింగ్గా ఉంటున్నాయా, ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయా? చూస్తున్న వాళ్ళు జస్ట్ ఒక కామెంట్ అనేది మీ సజెషన్ రూపంలో ఇస్తే, ఇంకేదైనా మార్పులు చేయాలి అనుకుంటే నేను చేస్తానండి. అంటే నేను ఫంక్షన్ వీడియోస్ని ఎడిట్ చేసి ఇలాగైతే అప్లోడ్ చేయడం అనేది ఫస్ట్ టైం అండి. అంటే ఎంగేజ్మెంట్ వీడియోస్, ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక తెగ ఉత్సాహంతో అయితే చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. ఇలాగైతేను ఇక్కడ వీళ్ళకే కాదు ఎంటర్టైన్మెంటు, చూసే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంటే అండి. ఇదివరకు కాలంలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే స్టేజ్ ఎక్కుంటే ఇక్కడ పక్కన డ్యాన్సర్స్ అలాగైతే స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అదొక ఎంజాయ్మెంటు. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ వచ్చే జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారండి. ఇలాగ మధ్య మధ్యలో అయితే హార్ట్ సింబల్ అనేది ఇస్తూ ఒక్కొక్క స్లిప్ అనేది పెట్టున్నారండి. ఆ స్లిప్స్లో ఉన్న విధంగా అయితే వాళ్ళు ఆ స్కిట్ అనేది చేయాల్సి వస్తుంది. అదే సందీప్ చదువుతున్నాడు, మా గీతాన్ని గురించి 5 మినిట్స్ మాట్లాడాలంట, అది 5 మినిట్సా అని చెప్పేసి స్టన్ అయిపోతున్నాడండి. అదిగోండి చూసారా, చెయ్యి ఎలా తిప్పి 5 మినిట్సా అని చెప్తూ ఉంటే ఇక్కడ యాంకర్ వచ్చేసి నేను ఎలా చేయాలి అనేది మీ తమ్ముడిని పిలవండి, ఇక్కడ నేను చూపిస్తాను, నన్ను చూసి మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఈ స్కిట్ కంప్లీట్ చేస్తేనే మీరు కొంచెం ముందుకనేది కదులుతారు అని చెప్పి పెళ్లి కొడుకు తమ్ముడితో అయితే చేపిస్తూ ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక సాంగ్ అన్నమాట. ఇలా అయితే చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ ఈ రిలేటివ్స్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారండి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితేను. ఇలాగ మాకు కూడా అసలు కొత్తగా అనిపించింది. అంటే మేము వెళ్ళిన ఫంక్షన్స్లో ఇలాగ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది వెరైటీ అనిపించింది. ఇక అందుకే కొంచెం వీళ్ళు అడ్డం ఉండి మనకి వీడియో అనేది కొంచెం సరిగా షూట్ కాలేదండి. ఎందుకంటే ఒక సైడు వీడియోగ్రాఫర్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సైడ్ మనం వెళ్ళకూడదు కదండి, ఇంకొక సైడ్గా అయితే షూట్ చేస్తున్నాను. ఈ స్టెప్ చూసి ఈ సాంగ్ ఏదో కనిపెట్టారా, బుల్లెట్ బండి సాంగ్ ఉంది కదండి, ఆ బుల్లెట్ బండి సాంగ్కి అయితే ఈ డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు కొంచెంసేపు మ్యూజిక్ పెట్టేస్తాను, అంటే మరి ఎక్కువగా మాట్లాడినా కూడా మీకు బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇక్కడైతే మా సాయి మహేషు సందీప్ వాళ్ళ తమ్ముడు పేరు అయితే తెలియదండి. ఇక్కడ వీళ్ళ నలుగురు, మధ్యలో గీత, వీళ్ళ 5 మంది కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారండి ఈ ఫంక్షన్ని. అదే చూశారు కదా మా సాయి, చూడండి ఎంత బాగా స్టెప్స్ వేస్తూ ఉన్నాడో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా గీత వాళ్ళ కాబోయే కదండి, అయిపోయారు కదా, అత్తగారు మామగారు మారిది సందీపు అందరూ కలిసి ఇక్కడ ఇంకొక సాంగ్కి అయితే స్టెప్స్ వేస్తూ ఉన్నారండి. మా గీత వాళ్ళ అత్తగారికి చిన్న చిన్న స్టెప్స్ అవి చేస్తే వాళ్ళ అత్తగారు ఊకొట్టి మరీ స్టెప్స్ వేస్తున్నారు చూడండి. కొంచెం వాళ్ళకు వచ్చిన స్టెప్స్ హెవీ స్టెప్స్ కాకపోయినా కూడాను ఇలా అయితే భలే ఎంజాయ్ చేశారండి అబ్బాయి తరపు వాళ్ళు కూడాను. చూసారా సందీప్ వాళ్ళ డాడీ భలే చేస్తున్నారండి డ్యాన్సు. ఇక్కడ అందరికీ ఒకటే నవ్వడం అన్నమాట, అంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వయసుని మర్చిపోయి చక్కగా ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి సంతోషమే కదండి. ఆ సంతోషాన్ని నవ్వుల రూపంలోనే అందరూ వ్యక్తం చేయగలరు. ఇక్కడైతే ఈ సందీప్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు చూడండి ఇటు సైడు, తన పేరైతే ఐడియా లేదు, ఉంటే చెప్పేదాన్ని, కనుక్కోలేదండి, ఈసారి కనుక్కొని అయితే చెప్తాను. అంటే అందరు నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను కదా తెలిసిన వరకు అందుకని.
ఈ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కరు మా వాళ్ళు మొత్తం వచ్చేస్తారండి. ఇక్కడైతే క్యాండిల్ వెలిగించే టైం అయిపోయింది. క్యాండిల్ వెలిగించేస్తే ఇక వెల్కమ్ పార్టీ అనేది కంప్లీట్ అయిపోయినట్టుంది. దీని తర్వాత నెక్స్ట్ అనేది మనకి ఇంకా ఉందండి. ఈ తర్వాత వచ్చేసి ఇక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే రూమ్స్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెళ్ళి కొడుకు నాన్న పేరు కూడా సుబ్రహ్మణ్యము. ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యం అనే పేరు గల వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు, నా పేరే కాదు అని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే మా హస్బెండ్ పేరు కూడా సుబ్రహ్మణ్యమే కదండి. దాని గురించి అన్నమాట ఇక్కడ వచ్చి అన్నయ్య కూతుర్లు వర్షిత మోక్షిత చూసారా ఎక్కడ కూర్చున్నారో. ఈ అక్క చెల్లెళ్ళు అన్నయ్య కలిసి ఇక్కడ కూర్చున్నారు. మా వాడిని షూట్ చేద్దాము బర్త్డే కదా అని చెప్పేసి నేను వస్తే వాడేమో వాళ్ళ డాడీ వెనక దాక్కుంటున్నాడు. ఇక్కడ మా అమ్మ చూసారా హైట్ ప్రాబ్లం వల్ల స్టేజ్ ఎక్కి మరీ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ మా కీర్తన అయితే అలిగిందండి, అందుకే తనని అయితే పిలుస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా అత్త సాయి మహేష్ అంటే పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య తమ్ముడు ముగ్గురు కలిసి ఇంకొక సాంగ్ అయితే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. మా అత్త చూసారా పెళ్లి చూపులప్పుడు కూడా ఎంత సిగ్గుపడిందో లేదో నాకైతే గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం భలే సిగ్గుపడుతుందండి డ్యాన్స్ చేస్తూ. అంటే తనకు కూడా ఫస్ట్ టైం కదా, ఎవరికైనా ఫస్ట్ టైం అనేది కొంచెం బీడియంగా సిగ్గుగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు కొడుకులు వదలలేదండి, బట్టి విక్రమార్కుల్లాగా పట్టుకొని మరి లాగి అమ్మ డ్యాన్స్ అయ్యమ్మా రెండు స్టెప్పులు వేయమ్మా మేము నేర్పిస్తామని చెప్పేసి అయితే ఇక మా అత్తనైతే వదలకుండా ఆ స్టెప్స్ అనేవి చిన్న చిన్న మా సాయి చూడండి అంత బాగా నేర్పిస్తున్నాడో. మా మహేష్ పర్వాలేదు అలాగలాగైతే చేసేస్తున్నాడు ఎలాగోలా. ఇదే అదే స్టెప్స్ చూసుకొని మేమైతే ఇక నవ్వుకోవడము. ఇంకెందుకంటే మళ్ళీ నెక్స్ట్ కోటాలో మమ్మల్ని ఎక్కడ పిలుస్తారు మేమెక్కడ వేయాల్సి వస్తుంది అనని ఒకవైపు టెన్షన్గా కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి గీత వాళ్ళ మేనమామలు అత్తలు సీను బాబాయ్ సుధామణి పిన్ని శ్రీహరి బాబాయ్ సరస్వతి పిన్ని శ్రీధర్ బాబాయ్ కుమారి పిన్ని వీళ్ళందరినీ అయితే చిన్న చిన్న స్టెప్స్ అని వేయించేసారండి. కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా వేయలేదు, అంటే వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా లేరండి. ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదన్నమాట ఈ డ్యాన్సుల ప్రోగ్రాంలో నుంచి. ఇక్కడ వచ్చేసి మా రమా కూతుర్లండి మోక్షిత ఆశ్రిత. అక్కడ పక్క నిఖిల ఉంది, తను కనపట్లేదండి. ఈ ఫ్లవర్స్ వెనకాల అలా ఉంది, అడ్డం వచ్చేసింది. వాళ్ళు కూడా అయితే ఈ మలమ పిత్తాం పిత్త అంది ఆ డ్యాన్స్కి అయితే సాంగ్కి అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే ఆంటీస్ కోట అన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆంటీసేనండి. ఆంటీలు రావాలి స్టేజ్ మీదకి అని చెప్పేస్తే ఇక అందరూ కలిసి ఈ మమ్మల్ని ఎక్కిచ్చేసారండి. ఇక్కడ మా వంతు డ్యాన్స్ చేయడం అనేది, మేము డ్యాన్స్ చేస్తున్నాము కొంచెం డ్యాన్స్ చూసి ఎవరు కొంచెం భయపడద్దు, కొంచెం గుండె దిటవ్ చేసుకొని ఎలాగోలైతే చూడండి నా డ్యాన్స్ని అయితేను ఏదో అలా అలా అటు సైడ్ యాంకర్ కొన్ని స్టెప్స్ చెప్తూ ఉందండి చూపిస్తూ. దాన్ని చూసి మేము జస్ట్ కాపీ కొట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కపుల్స్ డ్యాన్స్ అండి. అక్కడ కపుల్స్ అంటూ అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరూ లేరు, సింగిల్స్ ఉన్నారు, మేమిద్దరమే దొరికాము. ఇక నన్ను మా హస్బెండ్ని నిలబెట్టయితే చేపిస్తున్నారండి. ఇదేం సాంగ్ అంటే ఇది మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అదేదో సాంగ్ ఉంది కదండి, ఆ మైండ్ బ్లాక్ సాంగ్కి అయితే ఇక్కడ యాంకర్ డ్యాన్స్ చూపిస్తూ ఉంటే ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నామండి. మా హస్బెండ్ సెకండ్ టైం అనుకుంటాను ఇలాగైతే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అనేది. తనకు అసలు రాదు డ్యాన్సు, నాకేదో గుడ్డిలో మెల్లలాగా ఏదో కొంచెమైనా ఒక రెండు స్టెప్స్ అనేవి వేశాను. తర్వాత వచ్చేసి కిడ్స్ కోట అన్నమాట. ఈ కిడ్స్ కోట కూడా వచ్చేసి పూర్తయిపోయింది. ఇక్కడ డ్యాన్స్లో ఇదే లాస్ట్ డ్యాన్స్ అండి, ఎంటర్టైనింగ్ పార్ట్లో అన్నమాట. ఇది వచ్చేసి బుల్లెట్ బండి సాంగ్. బుల్లెట్ బండి సాంగ్కి అయితే యాంకర్ చిన్న చిన్న స్టెప్స్ అవి చేస్తూ ఉంటే ఇక్కడ పిల్లలు కూడా చూసారా శ్రీజ, తర్వాత వచ్చి కీర్తన, తర్వాత వర్షిత, ఇంకా పక్కన నిఖిల, తర్వాత ఇంకా చాలామంది అండి. ఇక అందరూ అయితే డ్యాన్స్ని చేస్తూ ఎంజాయ్ చేపిస్తున్నారండి అందరినీ.
ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్ అనేది. ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉండటానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.